విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరవ తేదీన ఘోష ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో సౌకర్యాలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైకాపా పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి ఆసుపత్రి గురైందని, వాటి వివరాలను తెలియజేస్తూ పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో భూ కబ్జాలు, గంజాయి, కక్ష సాధింపులు అజెండాగా పెట్టుకుని పనిచేశారని, అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదని అన్నారు. కనీసం ఉన్నవాటిని కూడా ప్రజల ఉపయోగం కోసం నిర్వహణ కూడా చేయలేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని, అందుచేత ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి అంశాలపై ముందు దృష్టి పెట్టామని, ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నరసింగారావు, నాయకులు పిల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా అది మెయిన్ వాళ్ళు వాళ్ళ వర్క్ అది, అంటే భూ కబ్జా ఒక వర్క్, డ్రగ్స్ని ప్రోత్సహించటం ఒక వర్క్, అలాగే అత్యాచారాలు అఘాత్యాలని ప్రోత్సహించటం ఒక వర్క్. ఇటువంటి వర్క్లే వాళ్ళు మెయిన్గా ఎజెండా పెట్టుకున్నారు. ఇంకొకటి కక్ష సాధింపు చర్యలు మెయిన్ వర్క్. సో ఇది మెయిన్గా వాళ్ళ ఎజెండా, దీని మీద నడిచింది. వాళ్ళు ప్రజలకి ఉపయోగపడేది తక్కువ చేశారు, తక్కువ కాదు, ఏది చేయలేదు. అలాగే మీరు ఎడ్యుకేషన్ చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారు, హాస్పిటల్స్ చూస్తుంటే నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు ఏ విధంగా కూడా ఏది పాజిటివ్గా